हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल तनु तेलगम्मई। इवाळ मेमु गुंटूर गुंटा ग्राउंड्स लो रीसेंट गा 2 मंथ्स बैक अंडर वाटर फिश टनल एक्सपो अनेदी स्टार्ट चेसारंट। यूट्यूब लो चूसी ओकसारि वेल्लोद्दामनि 20 किलोमीटर्स जर्नी चेसि मरी वच्चामु। इक्कड टिकेट वच्चेसि पर पर्सन 100 रूपीस। किड्स बिलो 5 इयर्स वरकु नो टिकेट, फ्री आफ कास्ट। इक्कड पारकिंग कूडा फीजे 50 रूपीस फर् कार। बाइक की पार्किंग फीज एंतो नाकु तेलीदु। दीन टाइमिंग्स वच्चेसी ईवनिंग 4 to 10 ओपन लो उंटुंदी। नेनैते कोंचेम पेद्दगा उंटुंदी, एक्कुव सेपु चाला फिशेस चूडोच्चु अनि चाला एक्सपेक्टेशन्स तो वच्चानु, एंदुकंटे 1 अवर् जर्नी चेसि मरी वच्चामु। चूद्दाम एला उंटुंदो। పిల్లలు ఉంటే గనుక పిల్లలతో వస్తే కొంచెం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించి మా బుడ్డి దాంతో వచ్చాము। ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట టనల్ లోకి। హాయ్ చెప్తున్నావా ఫిష్ కి? ఎగురు దిగుడే నైని కలర్ కలర్ గా ఉంది నైని నైని ఎంత బిగ్ ఫిష్ రా నైని ఎంత ఉంటది హాయ్ చెప్పు ఫిష్ కి నైని ఏంటిది సరే రా బ్లాక్ కలర్ కూడా ఉంది నైని ఇదిగో అక్కడక్కడ కొంచెం వాటర్ అనేవి క్లీన్ గా లేవ అనిపిస్తుంది, కొంచెం మెయింటెనెన్స్ తక్కువగానే ఉంది అనిపిస్తుంది। నైని వైట్ కలర్ ఫిష్ ఫిషెస్ కి హాయ్ చెప్పు। ఎన్ని ఫిషెస్ ఉన్నాయి కౌంట్ చేయి। హాయ్ కొట్టు కొట్టు లేను నైని లే ఇజ్జే లేను ఫిష్ లే చెప్పు ఫిష్ బొజ్జు ఉంది మా నైని అయితే బానే ఎంజాయ్ చేసింది, కానీ అక్కడ ఫిషెస్ చాలా చాలా ఉన్నాయి, వాటి నేమ్స్ కూడా నాకైతే తెలియదు। నైని ఇక్కడ ఫోటో దిగుదామా? ఒరేయ్ నేను నీళ్ళలో పడుకున్నది ఉంటది।
నైనీ ఎంత బిగ్ ఫిష్ ఓ చూడు ఈ ఫిష్ అయితే 80 కేజీస్ 100 కేజీస్ ఉంటుందంట దాని పేరు అయితే నాకు తెలియదు 2 కేజీస్ చికెన్ వరకు అది తింటుందంట ఎంత పెద్దగా ఉంది కదా నని హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాయ్ చెప్పు అన్నం తిని మను ఆమ్ తిని బొచ్చో మను ఒరే నీ దగ్గరికి వచ్చిందిరా నానకి ఫిష్ చూపించు నైని నానకి ఫిష్ చూపించు ఇదే ఇంకా ఫిష్ టనల్ అప్పుడే అయిపోయిందా అనిపించింది హాఫ్ అన్ అవర్ కూడా లేం 1 అవర్ జర్నీ చేసి వస్తే హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు నేను ఇంకో నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల నాకు అనిపించిందో తెలియదు కానీ ఏమో చిన్నగా అనిపించింది నాకు ఇంకా టనల్ నుంచి బయటకు వస్తే ఇలా కొన్ని షాప్స్ ఉన్నాయి కొంచెం షాపింగ్ చేసుకోవచ్చు టనల్లో ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఇంకంతే మా నాయని అయితే ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళి అది కావాలి ఇది కావాలని లాగుతూనే ఉంది దాన్ని పట్టుకోవడం చాలా కష్టమైపోయింది ఇక్కడ మా బుడ్డి దాని కోసం కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను అంతేనా ఒక ప్యాకెట్ 20 రూపీస్ మన ఇంట్లో తీసుకోవద్దు ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి గేమ్స్ స్టార్ట్ ఇవన్నీ గేమ్స్ అన్నమాట ఇక్కడ ఫుడ్ స్టాల్ ఉంది జస్ట్ అలా కూర్చొని పానీపూరి చాట్ అలా కొంచెం తినేసి మళ్ళీ గేమ్స్లోకి వెళ్ళిపోయాం ఈ గేమ్ భలే ఉంది మేమైతే ట్రై చేయలేదు కానీ ఎవరో ఒక అబ్బాయి ట్రై చేసి పడిపోయాడు మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ పెద్దగా లేదు మేము వీక్ డేస్లో వెళ్ళాం పైగా 6 కల్లా అక్కడికి వెళ్ళాము అదే లోకల్స్ అయితే 7:30 అలా వస్తారు కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కొంచెం అన్నీ జైంకిల్ అవి బ్రేక్ డ్యాన్స్ అవి ఎక్కొచ్చు మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ ఏం లేదు కాబట్టి వెయిటింగ్ టైం ఎక్కువగా ఉంది వాటికి మేమైతే ఏం ఎక్కలేదు కానీ మా బుడ్డి దాన్ని కార్ ఎక్కించాం ఈ జైంట్లు ఓరకు దిక్కుతున్నారు ఫైనల్గా నాకేమనిపించింది అంటే లోకల్గా ఉన్న వాళ్ళకి ఓకే జస్ట్ అలా కొంచెం సేపు వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు కానీ దూరం నుంచి వచ్చి మరీ ఈ ప్లేస్ అంత వర్త్ కాదనిపించింది అంతే వన్ టైం వాచబుల్ మూవీ లాగా వన్ టైం వాచబుల్ అంతే ఇంకా మళ్ళీ మళ్ళీ వచ్చేంత గొప్ప ప్లేస్ ఏం కాదనిపించింది నాకు 6కి వెళ్ళాం 7 కల్లా బయటికి కూడా వచ్చేసాం 1 అవర్ అంతే